హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు దిల్లు వంటింట్లో హరి విల్లు. అందరికీ నమస్తే, అస్సలాం అలైకుం అండి. ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ సండే ఫ్యామిలీ మొత్తం మేము హైదరాబాద్ వెళ్ళామండి, ఒక పెళ్ళికి వెళ్ళాము. పెళ్ళి నైట్ జరిగింది, సో మేము డేలో కొంచెం హైదరాబాద్ అలా చూటేసామన్నమాట. మార్నింగ్ 10కి ఆ టైంకి హైదరాబాద్ చేరుకున్నామండి. ఫస్ట్ వెళ్ళగానే గోల్కొండ వెళ్ళామన్నమాట. నేను చాలాసార్లు హైదరాబాద్ వెళ్ళాను, కానీ గోల్కొండ ఎప్పుడూ చూడలేదండి, ఎప్పుడూ మిస్ అవుతూనే ఉన్నాను. మా చిన్నపిన్ని హైదరాబాద్లోనే ఉంటుంది, రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాను, చిన్నపిన్ని అటు ఇటు తిప్పుతూనే ఉంటుంది. బట్ ఈ గోల్కొండ అనేది ఎప్పటికప్పుడు మిస్ అవుతూనే ఉన్నానండి. సో ఈసారి మిస్ అవ్వకుండా కొంచెమైనా చూసి రావాలి అని చెప్పేసి వెళ్ళామన్నమాట. చూడండి, చాలా బాగుంది గోల్కొండ. హైదరాబాద్లో ఉండేవాళ్ళు, ఇక్కడ నుంచి హైదరాబాద్ చూడడానికి వెళ్ళేవాళ్ళు చాలామంది గోల్కొండ దాదాపుగా చూస్తూనే ఉంటారు. చూడని వాళ్ళ కోసం, ఇప్పుడు నేనుండేది విలేజ్ అని చెప్పాను కదండి, మా ఊరి వాళ్ళు ఉన్నారు, ఇలా చూడని వాళ్ళ కోసం కొంచెం వీడియో తీశానన్నమాట. మరీ డీటెయిల్గా అయితే తీయలేకపోయానండి. ఆ ఎండకి, ఆ కార్ జర్నీకి నాకైతే కొంచెం హెల్త్ ప్రాపర్గా లేదు, బట్ నాకు వీలైనంత వరకు వీడియో అయితే తీశానన్నమాట. గోల్కొండ చూడాలంటే ఈవినింగ్ టైంలో బాగుంటుందండి. మరీ మేము వచ్చిన టైమింగ్కి ఆ ఎండ అయితే విపరీతంగా పడుతుంది. ఆ ఎండకి తిరగలేకపోయామన్నమాట, డీహైడ్రేట్ అవుతుంది, పదే పదే వాటర్ తీసుకుంటూనే ఉన్నామన్నమాట. అండ్ అక్కడేమో వాటర్ ఫెసిలిటీ నాకైతే అంతగా కనిపించలేదు, మనం చేతిలో బాటిల్స్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇంకా మొత్తం ఇలా వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఇలా పైకి వెళ్ళిపోయాము, అక్కడ నుంచి మళ్ళీ స్టెప్స్ ద్వారా పైకి ఎక్కాము. అటంతా నేనైతే అంత నీరసంలో కూడా ఏది మిస్ చేయకుండా కొన్ని వీడియో తీయలేకపోయాను, కానీ నేనైతే తిరిగేశానండి దాదాపుగా. బట్ గోల్కొండ చూడాలంటే ఒక వన్ డే మొత్తం స్పెండ్ చేయాలండి, అప్పుడే బాగా ఎంజాయ్ చేయగలుగుతాము. ఇలా లోపలికి వెళ్తే మొత్తం చూడండి, ఇలా ఎటు సైడ్ చూసినా బయటికి రావచ్చు, మళ్ళీ లోపలికి రావచ్చు అన్నట్టుంది. ఈ పెద్ద పెద్ద రాళ్ళతో ఉన్నదన్నమాట మొత్తం. ఆ లోపలికి వెళ్తే మాత్రం చాలా అంటే చాలా చల్లగా ఉంది, హాయిగా అనిపిస్తుంది. గాలి కానివ్వండి అదంతా, బయట మాత్రం విపరీతంగా ఎండ ఉంది. మొత్తం బాగా తిరిగేసామన్నమాట. ఇదిగోండి ఇలా లోపలికి వెళ్ళాను, అటునుంచి మళ్ళీ బయటికి రావచ్చు. ఇట్లా ఇటు సైడ్ నుంచి మళ్ళీ బయటికి రావచ్చు అన్నమాట. అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి చూడండి, ఆ స్టెప్స్ మీద నుంచి పైకి ఎక్కానన్నమాట. పైకి ఎక్కాలి, ఇలా పైకి ఎక్కేస్తే పైన నుంచి మళ్ళీ కొంచెం కనిపిస్తుంది మొత్తం. చుట్టూ ఇలా ఉంది, చాలా అంటే చాలా అందంగా అనిపించిందండి, నాకైతే బాగా నచ్చేసింది. నాకు ఇలాంటి ప్లేసెస్ బాగా నచ్చుతాయి కూడా. ఆ కొండవీడి కోట కూడా అంతే నచ్చింది, అంటే న్యాచురల్గా ఉంటాయి అవి, ప్రకృతికి దగ్గరగా ఉంటాయి, అవన్నీ ఆర్టిఫిషియల్గా ఉండవు. సో బాగా నచ్చేస్తాయి నాకు, ఇలాంటివి బాగా నచ్చుతాయి. ఆ ఎక్కడం దిగడం అవన్నీ ఇష్టపడతాను నేను. పైనుంచి చూడండి ఇలా ఉంది అంతా, కొంచెం గ్రీనరీ, మళ్ళీ రాళ్ళు అదంతా. దీని మీదకు కూడా ఎక్కొచ్చు అంటండి, బట్ నేనైతే ఎక్కలేదు, పిల్లలు ఎక్కుతున్నారు, చిన్న చిన్న పిల్లలు. మా పెద్దబాబు హైదరాబాద్లోనే చదువుకుంటాడండి, హాస్టల్లో ఉండి. సో మేము ఎలాగో వచ్చాం కదా, నువ్వు గోల్కొండ వచ్చేసేయరా అని చెప్పాను, వస్తున్నాడు, వాడి కోసం వెయిటింగ్ నేను. దాదాపు 1 మంత్ దాటిపోయిందండి వాడిని చూసి, చాలా మిస్సింగ్గా ఉందన్నమాట. అదిగోండి దూరంగా వస్తున్నాడు, చెక్స్ వెనక బ్యాగ్ వేసేసుకొని. మా చిన్నోడు పెద్దోడు దూరంగా కనిపించారో లేదో వస్తున్నాడనమాట. అంటారు కదా తల్లికి పెద్ద కొడుకు అంటే ఒక కొంచెం ఎక్కువ ఇష్టమని, పిల్లలందరూ సమానమే తల్లికి, కానీ పెద్ద కొడుకు అంటే ఎక్కడో ఒక చిన్న మేబీ ఉంటుందేమో, అలా నాకు వాడంటే కొంచెం ఎక్కువ ఇష్టంగా అనిపిస్తుంది. ఎక్కువ ఇష్టం అంటే నన్ను వాడు బాగా చూసుకుంటాడు, ఒక ఫాదర్లా నన్ను కేరింగ్గా చూసుకుంటాడనమాట. వాడిని నేను బాగా మిస్ అవుతున్నాను, వాడు హాస్టల్లో ఉన్నాడు. సో వాడిని కలిసేసి వాడితో పాటు మొత్తం తిరిగేసామన్నమాట.
నేను కొండలు అక్కడ ఆ కొండ ఎక్కుతుంటే స్టెప్స్ ఎక్కుతుంటే ఎక్కడన్నా కొంచెం అలసటగా అనిపిస్తుంటే వాడి సపోర్ట్తోనే ఎక్కాను నేను వాడి చేయి పట్టుకొని అది అంత కేరింగ్గా ఉంటుంది నాకు వాడితో ఉంటే ధైర్యంగా ఉంటుంది అన్నమాట ఇదిగోండి లోపలికి వెళ్తే ఇలా ఉంది సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కడెక్కడ ఉన్నారండి ఎవరు ఎటు ఎలా పడితే అలా వెళ్ళకుండా వాళ్ళు చూసుకుంటున్నారన్నమాట అంటే చిన్న పిల్లలు తెలిసి తెలియక ఎలా పడితే అలా ఎక్కేసి దిగి మళ్ళీ పడతారేమో అని చెప్పేసి వాళ్ళు గమనిస్తూ ఉంటున్నారు లోపలికి వెళ్ళిపోతే ఇలా ఉంది నడిచేది మాత్రం విపరీతంగా చాలా ఉంది ఫ్రీ హెవెనసి మొత్తం బాగా తిరిగేయొచ్చు ఇక్కడ చూడండి ఇదిగోండి ఇది పిల్లలు ఎక్కుతుంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్ అరుస్తున్నారు దిగమని చెప్పేసి అలా తెలియక ఎక్కి మళ్ళీ కాలు జారి పడి ఏదో ఒకటి దెబ్బలు తగులుతాయి ఇలా ఉంటాయండి అందుకే వాళ్ళు ఉండి అలా జాగ్రత్తగా గమనిస్తున్నారు బాగుంది అది లోపల చాలా అంటే చాలా చల్లగా ఉండండి చాలా బాగుంది ఇక్కడ ఫోటోస్ వీడియోస్ అయితే బాగా తీసుకుంటున్నారు అంటే ఫోటోస్ కి చాలా బాగుంటుంది అన్నమాట చూడండి లోపల కూడా భలే అనిపిస్తుంది చూస్తుంటే మాకు టైం లేదండి లేకపోతే ఇంకా ఉండాలి అనిపిస్తుంది టైం లేక టక 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 తిరిగేసాం అన్నమాట ఇక్కడ కూడా ఈ స్టెప్స్ ఎక్కి కూడా పైకి వచ్చేసాను పై నుంచి చూస్తుంటే చూడండి ఎంత బాగుందో వ్యూ చాలా బాగుంది కదా ఫోటోస్ కి చాలా బాగుంటుందండి ఎవరైనా కొంచెం ఫోటోస్ ఏదైనా రీల్స్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ ప్లేస్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు చాలా బాగా అనిపిస్తుంది అక్కడ కొంచెం ఒక 2-3 మినిట్స్ రెస్ట్ తీసుకొని మళ్ళీ కిందకి దిగేసాము ఇక్కడ గేట్ క్లోజ్ చేస్తుందండి ఇదిగోండి వాళ్ళు అప్పటిలో వాడినవి ఇవి ఈ సామాగ్రంతా కొంచెం అలా వీడియో తీశానన్నమాట ఇది గేట్ క్లోజ్ చేస్తుంది సో ఆ గేట్ లో నుంచి తీశాను ఇలాండి మొత్తం తిరిగేసి ఇంకా గోల్కొండ దగ్గర బై బై చెప్పేసాం అన్నమాట అంటే టైం లేదు మళ్ళీ మా పిల్లలేమో చార్మినార్ దగ్గరికి కొంచెమేనా వెళ్ళొద్దాం అని చెప్పేసి గోల చేస్తున్నారు సో అక్కడి నుంచి 12 కి ఆ టైంకి రూమ్ కి వెళ్ళి లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి చార్మినార్ దగ్గరికి వెళ్ళిపోయాం అన్నమాట చార్మినార్ దగ్గర ఫుల్ రష్ గానే ఉంది ఆఫ్ కోర్స్ ఎప్పుడూ ఉంటుంది అది తెలిసిందే నేను చార్మినార్ చాలా సార్లు వచ్చానండి మా పిన్ని ఉంటుందన్నాను కదా మా పిన్ని నేను కలిసి చాలాసార్లు షాపింగ్కి వచ్చాము అండ్ చూడ్డానికి వచ్చాము అప్పుడు అది పైకి కూడా ఎక్కాము ఈసారి అయితే మేము అక్కడ లోపల నుంచి ఎక్కడం అదంతా చేయలేదు టైం లేదని చెప్పేసి అక్కడ చుట్టూ అలా ఒకసారి రౌండ్ చేసేసి ఆ షాపింగ్ అవి పిల్లలంతా తీసుకుంటుంటే అలా గమనించేసి ఊరికే చూసేసి వచ్చేసామన్నమాట ఇవి చూడండి ఫ్లవర్ బొకేస్ ఇంట్లో డెకరేషన్ అనమాట చాలా బాగున్నాయి ఇవి 50 రూపీస్ 100 రూపీస్ దగ్గర నుంచి రీజనబుల్ రేట్స్లో ఉన్నాయండి అంటే మనం బేరం ఆడడం బాగా తెలియాలండి చార్మినార్ దగ్గర చార్మినార్ అంటేనే గాజులు స్పెషల్ కదండి ఇక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్క గాజులు వెరైటీస్ కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి ప్లెయిన్ ఇలాంటి ఇవి 50 రూపీస్ అటండి ఒక సెట్ వచ్చేసి దాంట్లోనే కొంచెం స్టోన్స్ ఇస్తున్నాడు అవి 100 రూపీస్ అండ్ ఇలా గోల్డ్వి సిల్వర్ కలర్వి బ్లాక్ మెటల్వి సిల్వర్ మెటల్వి ఇలా అన్నీ చాలా ఉన్నాయండి స్టోన్స్వి అవన్నీ గాజులైతే బాగా దొరుకుతాయి మంచి మంచి మోడల్స్ దొరుకుతాయి స్టోన్స్వి అవన్నీ దొరుకుతాయి పెళ్ళి ఉండి ఏదైనా షాపింగ్ చేయాలి అనుకునే వాళ్ళు మాత్రం బ్యాంగిల్స్కి చప్పల్ శాండిల్స్కి ఇక్కడికి రావచ్చండి మంచి మంచి వెరైటీస్ దొరుకుతాయన్నమాట లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను చాలా తీసుకున్నానండి ఇంకా ఈసారి అయితే నేను పెద్దగా ఏం తీసుకోలేదు అన్నీ చాలా ఉన్నాయి కదా అని చెప్పేసి జస్ట్ వీడియో తీశాను కొంచెం అలా మీకు చూపించానన్నమాట నాకు ఒక మోడల్ కొంచెం బాగా ఎక్కువగా నచ్చింది కొంచెం బాగుంది అనిపించి ఒకటి మాత్రం తీసుకున్నానండి ఒక సెట్ ఇదిగోండి ఇలా ఇవి తీసుకున్నాను ఇవి 2 సెట్లు అన్నమాట ఒకే దాంట్లో ప్యాక్ చేశారు ఇవి ఎలా ఉన్నాయో ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఓపెన్ చేస్తే ఇలా ఉన్నాయన్నమాట నాకు నైస్గా అనిపించాయి బాగున్నాయి అనిపించాయి
డ్రెస్సెస్ మీదకైనా సరే బాగుంటాయి, శారీస్లో అయినా మనం మట్టి గాజులు కలిపి వేసుకోవచ్చు అనిపించింది. ఇలా రెండు బ్యాంగిల్స్ వచ్చి ఇవి, ఆ ఫోర్ బ్యాంగిల్స్ 100, ఇవి 100 అనమాట, అంటే టోటల్గా 200 అయ్యాయి. ఇదిగోండి షూస్, చప్పల్స్, స్టోన్స్వి ఫుల్గా ఉంటాయండి ఇక్కడ. ఇయర్ రింగ్స్ 50 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి 20-30 రూపీస్కి కూడా ఉంటాయండి, 60-70-80 ఇలా. మీకు ఏ బడ్జెట్లో కావాలంటే ఆ బడ్జెట్లో దొరుకుతాయన్నమాట. చూడండి ఇక్కడ ఉన్న ఈ ఇయర్ రింగ్స్ ఏది తీసుకున్నా సరే 50 రూపీస్ అంతే. కాలేజ్ వెళ్ళే పిల్లలు, ఈ టీనేజ్ పిల్లలు రెగ్యులర్గా డ్రెస్ మ్యాచింగ్కి కావాలి అనుకుంటే భలే ఉన్నాయండి. ఇవి బుట్టలు చూడండి, కమ్మలు చాలా మోడల్స్ ఉన్నాయి. ఇటు సైడ్ చూడండి, ఇవి కూడా కొంచెం పెద్దవి ఇష్టపడిన వాళ్ళకి చిన్న చిన్నవి, ఇవి ఇంకా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా కలర్స్గా ఉన్నాయన్నమాట, చాలా బాగున్నాయి. ఇవి చెప్పులు చిన్నపిల్లలవి, ఇవి కూడా అంతేనండి, 50 రూపీస్ దగ్గర నుంచే స్టార్ట్ అయి ఉన్నాయి. ఇవి పిల్లోస్ అండి, సోఫా పిల్లోస్, సోఫాలోకి టెడ్డీ బేర్స్ అలా ఉన్నాయన్నమాట. కప్స్ కూడా ఫుల్గా ఉంటాయండి, ప్లేట్స్, కప్స్ ఇవి కూడా అక్కడ బాగా ఉంటాయన్నమాట, చాలా మోడల్స్ ఉంటాయి. హ్యాండ్ బ్యాగ్స్ కూడా అంతే, 200 దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి మనకు కావాల్సిన రేంజ్లో ఉంటాయి. ఇక్కడ చూడండి 40 రూపీస్ అంట, ఏదైనా సరే జత 40 రూపీస్. ఆ గిన్నెల్లో మోడల్కి, ఒక మోడల్కి సంబంధించి ఒక 10-10 పెయిర్స్ అలా ఉన్నాయండి. ఇవి గోల్డ్ ఇయర్ రింగ్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇలాంటి మోడల్సే ఇంకన్నీ, మనకి నచ్చింది తీసుకుంటే ఏదైనా సరే 40 రూపీస్. ఈ బ్లాక్ చైన్స్ కూడా ఉన్నాయండి, చూడడానికి గోల్డ్లా ఉంటాయి, వాటిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి. ఇవి కూడా డ్రెస్సెస్ మీదకి ఏవో సెట్స్, 100 రూపీస్ అట. ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద హారాలు ఉన్నాయండి, వీటిలో కొన్ని సీజెడ్స్ కూడా ఉన్నాయి బాక్సెస్లో పెట్టి, కొన్ని నార్మల్ స్టోన్స్వి ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద హెవీ సెట్స్ ఇష్టపడే వాళ్ళకి బాగుంటాయన్నమాట శారీస్ మీదకి. అది స్టోన్స్తో వచ్చే శాండిల్స్ ఉంటాయండి ఇక్కడ, భలే ఉంటాయండి. ఇవి పెళ్లి కూతుళ్ళకి, పార్టీ వేర్స్కి, ఇలాంటి వాటికి చాలా అంటే చాలా బాగుంటాయన్నమాట. షూస్లో కూడా స్టోన్స్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటాయన్నమాట, కలర్స్ మ్యాచింగ్ కూడా ఉంటాయి. ఏదైనా సరే బేరం ఆడాలండి, స్టోన్ క్లిప్స్ ఇవి, ఇవన్నీ మెడ్లో నెక్ పీసెస్ ఏవేవో మోడల్స్గా ఉన్నాయి. ఇక్కడ ఏదైనా సరే కొనాలంటే బేరం ఆడడం తెలిసి ఉండాలండి, వాళ్ళు చాలా హైగా చెప్తారు, మనం చాలా లోలో నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. కొంచెం కాస్ట్లీ, కొంచెం గుడ్ మెటీరియల్ కావాలి అంటే లోపల షాప్స్ కూడా ఉన్నాయి. ఇవి కొంచెం ప్లాట్ఫామ్ మీదకి ఉంటాయి కాబట్టి ఓకేగా ఉంటాయి, పర్లేదు. వీటిలో కొన్ని బాగుంటాయి, కొన్ని కొంచెం బాగుండవు, చూసి తీసుకోవాలన్నమాట. ఫ్రాక్స్, పిల్లల ఫ్రాక్స్ భలే ముచ్చటగా అనిపించాయండి, బుట్ట బొమ్మల్లాగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూడండి, ఇది ఎంత బాగుందో ఆ పింక్ కలర్ది. అత్తర్ షాప్ అండి ఇక్కడ, సెంట్ అత్తర్ అయితే భలే ఉంటుందండి, మా వాళ్ళు బాగా ఇష్టపడతారు ఈ అత్తర్ అనేది, ఇది స్పెషల్ అన్నమాట, చాలా బాగుంటుంది ఆ అత్తర్, అత్తర్ షాప్ అన్నమాట అక్కడ. అండ్ హెన్నా, బ్లాక్ హెన్నా, రెడ్ హెన్నా, మెహందీ కోన్స్ అవి కూడా దొరుకుతాయి ఇక్కడ ఈ షాప్లో. ఒక మరీ హైవి కాకుండా పర్లేదండి, కాస్మోటిక్స్ దొరుకుతాయన్నమాట, లిప్స్టిక్ అంటే, లైనర్స్ అంటే, ఫేస్కి సంబంధించినవి చిన్న చిన్నవి అలాంటివి దొరుకుతాయి, బాగానే ఉంటాయి, పర్లేదు. నేనైతే ఎప్పుడు తీసుకోలేదు. ఇక్కడ ఇవి మెట్టెలు, పట్టీలు అవి కూడా ఉన్నాయండి. ఫుల్ రష్గా ఉంది. చార్మినార్ దగ్గరకు వస్తే నేను అక్కడ ఎక్కువగా మామిడికాయ ముక్కలు, స్వీట్ కార్న్ ఇవి తింటానండి, బాగా ఇష్టపడతానమాట. కప్స్, నాకు కప్స్ అంటే చాలా ఇష్టం అండి. చూడండి ఈ కప్ నాకు బాగా నచ్చింది, ఇలాంటివి నేను ఒక 6 డజన్ తీసేసుకున్నాను అనమాట. ఎప్పుడు చార్మినార్కి వెళ్ళినా ఏవో ఒక వెరైటీ ఆఫ్ కప్స్ తీసుకొస్తూనే ఉంటానండి. ఈసారి అలా గ్లాస్వి తీసుకున్నాను, చాలా బాగా అనిపించాయి. చూడండి బాగా రష్ ఉంది అటు సైడ్ ఇటు సైడ్, మొత్తం అంతా తిరిగేస్తున్నాము. ఇట్లా బాక్సెస్లో కూడా సెట్స్ అమ్ముతున్నారండి. ఈ సెట్ 150 రూపీస్, 200 అలా ఉందండి.
నెక్ దగ్గరికి సెట్ అన్నమాట బాగున్నాయండి వీటిలో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి స్టోన్స్ వి అంత స్టోనే దానికి కింద పూసలు ఇంకెవరికి నచ్చినట్టు వాళ్ళ టేస్ట్ ని బట్టి తీసుకోవచ్చు అన్నమాట బాగుంది డ్రెస్సెస్ లో కూడా మ్యాచ్ అవుతుంది సారీస్ లో కూడా బాగుంది ఇవి వచ్చేసి షర్పోష షర్పోష్ అంటారండి మామూలుగా ఊల్తో అది అల్లుతాం కదా అవి అంటే ఇది చూపిస్తున్నదేమో గడప దగ్గర పెట్టుకునేదండి ఇవేమో బేషన్ల మీద అది వేసుకోవడానికి బాగుంటుంది బ్యాగ్స్ కూడా బాగున్నాయండి ఏ బ్యాగ్ అయినా సరే 200 రూపీస్ నేను ఒక బ్యాగ్ కొనుక్కున్నాను ఒక 200 పెట్టేసి బాగుందని చెప్పేసి అక్కడ ట్రెండ్ లాగా ఒక టైపే జరుగుతుంది ఒకే టైప్ లో వస్తాయండి ఇప్పుడు ఈ ఇయర్ ఒకే టైప్ బ్యాంగిల్స్ ఒకే టైప్ బ్యాగ్స్ ఎక్కువ ఉంటాయి అలా అలా ఉంటుందన్నమాట అక్కడ ఇక్కడ అన్ని డ్రెస్సెస్ బుర్ఖాస్ స్టోన్ వర్క్ సారీస్ ఇలాండి ఇంకా ఎక్కువ తిరగలేదండి టైం అయిపోతుందని చెప్పేసి అక్కడ నుంచి ఇంకా వచ్చేసామన్నమాట ఫంక్షన్ కి వెళ్ళిపోయాము డైరెక్ట్ రెడీ అయిపోయి రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసామన్నమాట ఫంక్షన్ హాల్ ఇదిగోండి ఇలా ఉంది ఇక్కడ ఇది చాలా బాగుందండి కూర్చోడానికి అలా డ్రెస్ తీసుకోవడానికి అన్నమాట స్టార్టింగ్ లో ఇలా ఉంది ఫంక్షన్ హాల్ చాలా బాగుందండి రాయల్ రెసిడెన్సీ గార్డెన్స్ అట చాలా బాగా అనిపించింది మొత్తం గ్రీనరీ ఉంది బాగా బయట కూర్చోడానికి ఓపెన్ ప్లేస్ చైర్స్ పెట్టేశారు పిల్లల కోసం అని చెప్పేసి ఒక సైడ్ ఇట్లా ఇది పీచు మిఠాయి ఉంటుంది కదా ఇది అండ్ పాప్కార్న్ పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు అక్కడైతే పిల్లలే బాగా ఎక్కువ కనిపించారు పానీపూరి మనమైతే పానీపూరి తినేసాము ఒక ప్లేటు మనం పానీపూరి వదలమన్నమాట లోపలికి వచ్చేస్తే ఇలా ఉందండి చాలా గ్రాండ్గా ఉంది లేడీస్ అంతా ఒక సైడ్ అండి జెంట్స్ అంతా మరొక సైడు నేను ఇక్కడ వీడియో ఎక్కువ తీయలేదండి పెళ్లి కూతుర్ని అది తీయలేదు ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం తీయటం కరెక్ట్ కాదు కదండి సో నేను ఎక్కువ తీయలేదన్నమాట జస్ట్ ఇంకా ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోయానండి వీడియో ఇదిగోండి హలీం స్టార్టింగ్ ఇలా మటన్ హలీంతో స్టార్ట్ అయింది మా డిన్నర్ వచ్చేసి డిన్నర్ మాత్రం చాలా లేట్గా పెట్టారండి 11కి స్టార్ట్ అయ్యిందనమాట మన సైడ్ అయితే 11కి రిటర్న్ అయిపోతూ ఉంటాము ఇళ్ళకు వెళ్ళిపోతాం కూడా అక్కడ 11కి స్టార్ట్ అయింది ఫుడ్ తినడం అనేది డిన్నరు హలీం ఫస్ట్ హలీం తినేసాము చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది హలీం తర్వాత ఇంకా ఈ చికెన్ స్టార్టర్స్ తీసుకొచ్చేసారు ఇదిగోండి చికెన్లో ఒక 4 టైప్స్ తీసుకొచ్చారు అండ్ రుమాలి రోటీ అవి చాలా బాగున్నాయి మనం ఎంత తినాలనుకుంటే అంత ఎన్నిసార్లైనా ఆ ప్లేట్స్ తీసుకొస్తున్నారండి అలా అండ్ రెడ్ చికెన్ అండ్ చికెన్ కర్రీ అలా చాలా తీసుకొచ్చారండి 1 బై 1 వస్తూనే ఉన్నారు నాకు కొంచెం లెఫ్ట్ హ్యాండ్తో పదే పదే మొబైల్ ఓపెన్ చేయడం వీడియో తీయడం కొంచెం కష్టం అనిపించి వీలైనంత వరకు తీశానండి మటన్ బిర్యానీ 2 టైప్స్ ఉన్నాయండి ఒకటి దమ్ బిర్యానీ అయితే ఒకటి ఇంకా వేరే స్టైల్లో చేశారు రెండు కూడా సూపర్ ఉందండి చాలా బాగుంది హైదరాబాద్ స్పెషల్ మటన్ దమ్ బిర్యానీ అన్నమాట ఫైనల్గా కద్దుకా ఖీర్తో మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇదిగోండి ఇలా టేబుల్ రౌండ్ చైర్స్ అన్నమాట డిన్నర్ అయిపోయాక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్కి హైదరాబాద్ నుంచి మా నర్సరావుపేటకి వచ్చేసానండి ఇదండి నేను హైదరాబాద్లో చేసిన సందడి నచ్చిందా మీకు నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఈ దిల్లు వంటింట్లో హరివిల్లు